mamma, the leader's gone. నేను గుర్తొచ్చానా? మా షో గుర్తొచ్చిందా? మీరేంటి ఇలాగా? అసలు నువ్వు గుర్తురాని మగాడు ఎవడైనా ఉన్నాడు ప్రపంచంలో? నీతో ఒక చిన్న విషయం చెప్దామని వచ్చాను. ఓ మై గాడ్, ప్రభాకర్ గారికి మళ్ళీ పెళ్లి. శ్రీముఖి, అందుకే ముందు నువ్వు పెళ్లి చేసుకో. నేను రెడీ, మీరు రెడీయా? కృష్ణ ముకుందా మురారి అనే సీరియల్ ఉంది కదా, ఆఫ్ కోర్స్ స్టార్ట్ అయ్యి 2 ఇయర్స్ అయింది. సో పార్టీ ఎక్కడ ఇవ్వాలని చాలా ఆలోచించా. ఎలా మరి? స్టార్ మా పరివారం గుర్తొచ్చి. సో నువ్వు ఫుల్ గా సండేని ఫుల్ ఫన్ డే చేసే బాధ్యత నీది. వాళ్ళందరికి పార్టీ ఇవ్వమని నన్ను రిక్వెస్ట్ చేశారు. ఓకే, వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేయాలి అంతే కదా. నేను ఒక 4 జోక్లు వేస్తా, వాళ్ళు హ్యాపీగా నవ్వుకుంటారు. ఇప్పుడు ఒక జోక్ వేసేసావు, మిగిలిన 3 తర్వాత వేస్తావా? ఓరు బాబోయ్, మన గురించి అందరికీ తెలిసిపోతుంది, నాకు తప్ప. మురారి గారు, చాలా హ్యాపీగా అయినప్పుడు మీరు ఏదైనా సెలబ్రేట్ చేసుకోవాలంటే వాట్ డు యు డు? చిన్నమ్మ, నాకేమన్నా సంబంధాలు చూసావా? ఢిల్లి గారిని రాధికా నంబర్ 3. రోజు కృష్ణ ముకుంద మురారి పార్టీ చేసుకోవడానికి రెడీయా? ఆగండి. నేను ఎంజాయ్ చేయాలనుకున్నాను, మళ్ళీ తను ఇక్కడ ఉంటే పార్టీ. నువ్వు ఎక్కడుంటే అక్కడే కదరా నా పార్టీ. తెలియకుండా ఫ్లోలో రానేసారు మీ ఆయన్ని. ఈ షోకి ప్రభాకర్ గారు అండ్ అలాగే కృష్ణ చాలా సార్లు వచ్చున్నారు కాబట్టి గెలుపు అటువైపే ఉందేమో అని నాకు అనిపిస్తుంది. శ్రీముఖి, ఎన్ని సార్లు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నది. ఒంటి నిండా బుల్లెట్లు దిగినా మళ్ళీ నెక్స్ట్ సీన్ లో వచ్చేస్తారా మేము ఇక్కడ? యానిమల్ యానిమల్ రా. ఆ నా బైటే పచ్చ, నా బైటే పచ్చ నీ చెండా రాసిస్తా నీ కలకండ. నేనేమో చెన్నీళ్ళ కుండ, నువ్వేమో ఉడికెత్తే ఎండ. ఐ బాబోయ్ దేవుడా, చూపించు దీనిలు ఎక్కడా ఎక్కడా, ఓరయ్యో దీని సింగు సిమ్మడా. ఏం వాళ్ళు ఆడుతున్నారా, నువ్వు ఆడుతున్నా? నాకు ప్రభాకర్ గారిపై క్రష్ ఉందండి, మీ ప్రాబ్లం ఏంటి? క్రష్ ఉంటే దిగాక షో అయ్యాక చూసుకోండి. పర్మిషన్ ఇచ్చేద్దామంటే షో అయిన తర్వాత చూసుకోండి. ఫస్ట్ టైం నేను నీకు ఎక్కడ ప్రపోజ్ చేసా? నువ్వు సైకిల్ మీద వస్తుంటే నేను సైకిల్ వేసుకొని వచ్చి ఆపి, ఎవండి ఐ లవ్ యూ అండి. ఎవడన్నా ఐ లవ్ యూ అంటే ఎస్ నో చెప్తారు కదా, మా అక్కకి ఇంకేం లేదు, నాకేంటంటుంది. మీ సెట్ లో కోచ్ పనులు చేసే వాళ్ళకి ఈ అవార్డు. ఫైర్ ఎక్కువ అర్చేది ప్రభాకర్ అన్న. నాలోని ఫైర్ అందరికి చూపిస్తున్నాను, అందరికి ఎక్కడెక్కడో కాలుతుంది తప్ప ఏ రోజు ఎవరు నాకు అవార్డు ఇవ్వలేదు. బతుకు పరివారం బండి అనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఒక ప్రొడ్యూసర్ కి ఆర్టిస్ట్ కి మధ్య గొడవ, ఇంతకీ సమస్య ఏంటి? ఇందాక మర్చిపోయాను మేడం. నువ్వు ఒకసారి ఆడదానివి కదా, ఆడదాని మనసు నువ్వు అర్థం చేసుకోలేవా? నువ్వు శ్రీముఖితో పోల్చుకోకు, మేడం గారు దేవత. నేను హగ్గి ఇవ్వగానే ఇచ్చారు, నువ్వు ఇచ్చావు ఎప్పుడన్నా? మంచి పాయింట్ చెప్పానండి, ఉల్లిగడ్డలు కిలో. పక్క చేసి బాగా చేయండి అమ్మా, ఎవరు ఎందుకు బాగా చేస్తున్నారు? భార్య ముందు ఇంకో ఆవిడ చేయడం పట్టుకుంటారు మీరు. చాలా మంచి సమాధానం చెప్పారండి మీరు. 20 కిలోలు మునక్కాయలు రాయండి దీనికి. ఇప్పుడు మీరు ఏమంటారు, దిమ్మత్తిరి గారిని మీరు చెప్పారు? లేదు, అతనికి 20 కేజీలు మునక్కాయలు కావాలంట. దేనికండి? ఏమో నాకేం తెలుసు అండి, అతను అడగండి. సార్ జ్యూస్, ఫ్రై, సాంబార్, మళ్ళీ నైట్ ఉప్పాల కూడా మణికొండగా మన మార్కెట్ ఉంది, అక్కడ తీసుకోండి. ఓకేనా? ఇతను ఎవరండి ఇతను? ఓకేనే శివమ్మా, దీనికి జూమ్ పెట్టుకోండి ఒకసారి. 20 కేజీల మునక్కాయలు. సార్ మీరు డాక్టరా లేకపోతే కిరాణా షాప్ లో పనిచేసేటోళ్ళు? వచ్చినప్పుడు మా ఆవిడ కురియాలు మంది మర్చిపోతాను రాసుకుంటున్నాను. బ్యాలెన్సింగ్ యాక్ట్ తో మన ముందుకి బెంగళూరు నుంచి వచ్చేస్తున్నాడు. లెట్స్ వెల్కమ్ మిస్టర్ లాంటి.